అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, చాలా మంచి ప్రశ్న. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మాయ నువ్వు చాలా గొప్పగా చెప్పేశావు, సమత్వము సామ్యేన మధుసూదన. హే శ్రీకృష్ణ, ప్రతి అంశంలోనూ సమత్వాన్ని భావన చేయాలి అని నువ్వు చెప్పావు. అది వినడానికి బాగానే ఉంది, అదే పరమయోగము అని ఇంతవరకు సుమారు 32 శ్లోకాల్లో అదే సమబుద్ధినే సమత్వాన్నే బాగా విస్తారంగా శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు. అనేక రకాలుగా దాన్నే చెప్పాడు. నువ్వు చెప్పావు బాగానే ఉంది, చక్కగా అర్థమైంది కూడా, ఏమీ సందేహం లేదు, బాగా అర్థమైంది కూడా. కానీ ఈ సమత్వము నా హృదయంలో స్థిరాం స్థితిం దృఢంగా నెలకొని నా జీవితంలో ప్రతి చిన్న అడుగులోనూ కూడా ఆ సమత్వ భావన ప్రవేశించి జీవితాన్ని పవిత్రం చేసి జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అని నేను చెప్పలేకపోతున్నాను. ఆ స్థిరత్వము సమత్వ బుద్ధి నాయందు గట్టిగా నిలబడుట, ఈ స్థిరత్వం వస్తుంది అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందువల్ల అంటే, సమత్వము అది జీవితంలో రావాలంటే మనస్సులో సమత్వం దృఢంగా నెలకొనాలి. అయితే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. మనం క్లాసులో కూర్చున్నప్పుడు మనస్సుకు ఉన్నటువంటి స్థితి ఒకలా ఉంటుంది, ఈ క్లాసు విద్యపెట్టి ఇంటికి వెళ్ళగానే స్థితి ఇంకోలా ఉంటుంది. ఇదే పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యము అని అంటారు. పురాణ వైరాగ్యం అంటే పురాణం, ఇవి పురాణం అనుకోండి, ఏదో ఒక గీతా క్లాసో లేకపోతే ఏదో రామాయణమో భారతమో ఏదో పాఠం చెప్తుంటే వెళ్ళి అక్కడ కూర్చుని శ్రద్ధగా వింటే, కొంతమంది వెళ్ళనే వెళ్ళరు అసలు, వెళ్ళినా అలా దూరంగా ఉండిపోతారు తప్పిస్తే ఒక విద్యార్థిలాగా కూర్చుని వినరు. ఒకవేళ విన్నా ఏం చెప్తున్నారో చూద్దాంలేని ఊసిపోక కాలక్షేపం క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది, ఏమిటో చూద్దాంలేని ఒక ఉత్కంఠతో చూస్తారు తప్ప ఆ జిజ్ఞాసతోటి వినరు. చాలా అరుదుగా కనపడుతుంది. ఒకవేళ విన్నా, అలా విన్నాడే అనుకోండి, ఆ విన్న సమయంలో మనస్సుకు వైరాగ్యం కలుగుతుంది. ఏమని, ఏమిటో జీవితం అంతా శాశ్వతం, ఈ జీవితం కోసం ఈ 3 నాళ్ల ముచ్చట ఈ జీవితం, దీనికోసం ఏమో మనం అన్ని తప్పు పనులు చేస్తున్నాం, వీళ్ళ మీద వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుని రాగద్వేషాలు పెంచుకుని ఈ సంసారంలో అనవసరంగా మనం పడుతున్నామే అని ఒక పెద్ద వైరాగ్యం కలుగుతుంది. దాన్ని పురాణ వైరాగ్యం అంటారు. అలా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చెరిగిపోతుంది వైరాగ్యం. అలాగే శ్మశాన వైరాగ్యం అని ఎవరో పోతూ ఉంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత, ఇంక దేహాలు ఏమవుతాయండి, కృష్ణపక్షం కదా. కృష్ణపక్షం అంటే చంద్రుడు రోజురోజుకి తగ్గుతాడు తప్పిస్తే ఏం పెరిగేది కాదు కదా, శుక్లపక్షం అయిపోయింది. శుక్లపక్షం 45 ఏళ్ళు వరకు శుక్లపక్షం, ఇంకా తర్వాత కృష్ణపక్షంలో ఉంటుంది జీవితం. కాబట్టి క్రమంగా అవయవాలు దేహము ఇవన్నీ కూడా అరిగిపోయేవే తప్పిస్తే ఇంతకంటే ఏమేమి బాగుపడే డిసిది ఏముంటుంది, ఆ విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అంచేతనే దేహాభిమానం ఉండకూడదు. దేహాభిమానం ఉంటే ఈ కృష్ణపక్ష జీవితం చాలా కఠినంగా అనిపిస్తుంది. దేహాభిమానం లేకపోతే అది హ్యాపీగా ముందుకు పోతుంది, ఏమి సమస్య ఉండదు. హ్యాపీ అంటే సమస్య ఉండదు. ఎనీవే వాట్ ఎవర్, శ్మశాన వైరాగ్యం ఎవరో పోయారనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన వాళ్ళు కదా అని ఆ శ్మశానానికి వెళ్తారు. కొంతమంది వెళ్తారు, అందరూ వెళ్ళరు, అందరూ ఇంటికి వెళ్ళి ఏదో పరామర్శ చేస్తాక వస్తారు. కానీ కొంతమంది సహాయం చేయడం కోసం అయితేనేమి, లేకపోతే ఒక ప్రేమతోటి బంధుత్వ భావంతో శ్మశానం దాకా వెళ్తారు. ఏడు యాత్ర కింద కూడా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడప్పుడు వెనకాల. ఇదివరకు ఇంతలా ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో కొంత సోషల్ రిలేషన్స్ కూడా కొంత పెరిగాయి, ప్రేమ భావన తగ్గి ఆ దిఖావట్ అంటారు చూడండి అది పెరిగింది. మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడో, ఈ పోయినవాడు ఎలాగో పోయాడు, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఉన్నవాళ్ళని మన వైపు ఉంచుకోవాలి. అంటే మనం వెళ్ళి ముఖం చూపెట్టి రావాలి, ఉన్నవాడికి చూపెట్టి రావాలి. పోయిన వాడిని చూడడం కాదు, ఉన్నవాడికి మనం వెళ్ళామనేది చూపించి రావాలి. అలాంటి దిఖావట్ షో ఎక్కువైపోయింది సమాజంలో. కాబట్టి ఎవరైనా పోయారంటే అన్ని పనులు మానేసుకుని మనం చేసి ఉపకారం ఉండదు, నా మొహం ఉండదు, అక్కడ ఊరికే అడ్డు దారికి అడ్డు అన్నట్టుగా ఉంటాడు, పొలోమని పోవడం. మొత్తం జనం అంతా అక్కడికి చేస్తారు, అక్కడ శ్మశానానికి వెళ్తారు. ఏముంటుంది శ్మశానంలో, ఈ దేహాన్ని కట్టెల మీద పెట్టి భస్మం చేస్తుంటే
అందరూ అలాగా అక్కడికి వెళ్ళి వ్యాపారం కబుర్లో అవి అవి చెప్పుకుంటే బాగుండదు కనుక ఓ రకంగా చూస్తారు. అది చూస్తే ప్రతివాడికి కూడా మనస్సులో వైరాగ్యం కలుగుతుంది. ఈ దేహం ఆఖరికి దీని స్థితిదే, కట్టెలిమి పెట్టి నిప్పు పెడతారా దీనికి? దీన్ని ఇంతలా ప్రేమించేసి ఇదే నేను అనుకుని ఇంత హడావిడి చేసి దీనికోసం ఉళ్ళో వాళ్ళందరితో దెబ్బలాడి ద్వేషం పెంచుకుని రాగం పెంచుకుని ఇంత పనిచేస్తున్నామే, ఇది మూడాళ్ల ముచ్చటిది, చాలా అశాశ్వతం. ఆహాహా, మనం చాలా వైరాగ్యంగా ఉండాలి, ఈశ్వరుని ఎడల భక్తిని చేయాలి, ఈ దేహం కోసం ఇంకా పాపాలు అవి చేయటం మానేయాలి అని అనిపిస్తుంది. అక్కడ దాన్ని శ్మశాన వైరాగ్యము అంటారు. మళ్ళీ అక్కడే స్నానం ఏదో చేసి వస్తారు కదా, అక్కడితో అది సరే, ఆ స్నానంతో వాడు అది కూడా పోతుంది, మళ్ళీ వీడు సంసారం మామూలే. ఏమీ అసలు ఆ వైరాగ్యం వీడి మనసులో రాలేదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వైరాగ్యం వచ్చిన క్షణంలో మటుకు చాలా గట్టిగా వస్తుంది. సో ఈ విధంగా చెప్పినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము శ్రీకృష్ణ భగవానుడు, జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, ఆయన పాఠం చెప్పాడు. అర్జునుడు చాలా యోగ్యుడు, చాలా గొప్పవాడు, చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడికి ఎంతో సేవాది చేశాడు, ధర్మరాజు గారి శిక్షణలో పెరిగాడు, ధర్మానికి నిలబడ్డవాడు, ఎన్నెన్నో త్యాగాలు అవి చేశాడు, తపస్సు చేశాడు, తపస్సు చేసి శివుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి మహాతపశ్శాలి. అటువంటి అర్జునుడు శ్రోత, వాడు జిజ్ఞాసు, చెప్పేవాడు శ్రీకృష్ణుడు జగద్గురు, అయినా కూడా ఈ మనస్సు ఎంత చంచలమైనదంటే అది ఈ సమత్వాన్ని స్థిరంగా నిలబెట్టుకోగలుగుతుందా అంటే చెప్పడం కష్టం. అర్జునుడు అంటున్నాడు, అమ్మో ఈ సమత్వం, నువ్వు చెప్పిన సమత్వం ఉందే, చాలా కఠినమయ్యా ఇది, దీన్ని జీవితంలో నిలబెట్టుకోవడం, ఆచరణలో పెట్టడం చాలా కఠినమనే నా అభిప్రాయం. మనస్సు చాలా చంచలమైనది గనుక చంచలత్వాత్, సో చంచల అంటే చూడండి ఇంట్రెస్టింగ్ వర్డ్, చలం చలం చంచలం. చలం అంటే కదలిక ఎక్కువగా ఉండేది, అలజడి ఎక్కువగా గలది. ఈ చలంకి ఇంకో చలం చేరిస్తే అంటే బాగా ఎక్కువ ఆందోళన అలజడి గల మనస్సు. ఆ చలం చలం కలిస్తే చంచలం. మామూలుగా ఈ మనుషులు పెట్టుకునే పేర్లో కూడా చలం అనే మాట వస్తుంది, అది చలం కాదు, అది అచలం. వెంకటాచలం అని ఉంటుంది పేరు, వెంకట అచలం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వెంకట ఇప్పుడు రామునితో కపివరుణ్యట్లనియే అని ఉంటుంది, దాన్ని వీడు ఎలా చదువుతాడంటే రామునితో కపివరుణ్యట్లనియే అని చదువుతాడు. అని ఎప్పుడైతే చదివాడో వీడికి రాముని తోక వరకు అర్థమైంది, అంతవరకు తెలిసిపోయింది. కానీ ఈ పివరుడు అంటే ఏటో తెలియదు, అలా ఉంటుంది. అలాగే వెంకట చలం అని ఉందనుకోండి, ఆయన పేరు ఆ చలం అని పెద్ద రచయిత, ఆయన గుడిపాటి వెంకటాచలం ఆయన పేరు, అది వెంకట అచలం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ వెంకటాదగా ఒక ముక్క, చలం అని రెండు ముక్క, తప్పది. అలాగే చలపతిరావు అని అంటారు, చలపతిరావు తప్పు కాదు, తప్పది, అచలపతి రావు, చలపతి కాదు ఆయన, అచలపతి, శేషాచలపతి, చలపతి కాదు, చలపతి అంటే తప్పు అవుతుంది అనమాట. కాబట్టి ఇగో ఎలా తప్పు అవుతుంది, ఇలాంటి తప్పు అవుతుంది. ఇక్కడ మనస్సు దగ్గర చలం, ఇది చలం. అచలం అంటే ఈశ్వరుడు, చలం అంటే ఇగో మనస్సు, అంత తేడా. ఇక్కడికిక్కడే అచలమైనది ఆత్మ, చలమైనది మనస్సు. కాబట్టి ఈ సిద్ధాంతం, ఈ సమత్వ బుద్ధి అనేది మనస్సులో నిలబడటం చాలా కష్టం అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఎంత కష్టము అంటే దాని మనిషిని బట్టి ఉంటుంది, ఆ మనిషి యొక్క ఉత్సాహాన్ని బట్టి, ఆ మనిషికి ఉండే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మనిషి మంచి సాధకుడయ్యి సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గడుపుతో సాత్వికమైన జీవితం, అంటే మిత జీవనము అని అంటారు. మిత జీవనం అంటే ఏమిటి, ప్రతి అంశంలోనూ కూడా, లైఫ్లో ప్రతి అంశంలోనూ మోడరేషన్ ఉండాలి, మితంగా ఉండాలి. మిత అంటే భోజనం మితంగా చేయాలంటే అందరికీ తెలుస్తుంది, భోజనం ఎలా అయితే మితంగా చేయాలో అన్నీ మితంగా ఉండాలి. భగవాన్ రమణ మహర్షి అనేవారు మితంగా మాట్లాడమనేవారు, అధికంగా మాట్లాడకు, మితంగా మాట్లాడు, మితంగా భోంచేయి, మితంగా నిద్రపో అని చెప్తూ ఉండేవారు. నిద్ర కూడా మితంగా ఉండాలి, అంటే ఒక పద్ధతిలో
నిద్ర ఉండాలి. అంతేకాని ఓ రోజు రాత్రి తెల్లవారులు తెలివిగా ఉండిపోవడం, మొన్నటి రోజంతా పడుకుని నిద్రపోవడం, అలాగా అదేదో శివరాత్రి గురించి అంటలేదు నేను, మామూలుగా సామాన్యంగా చెప్తున్నా. శివరాత్రి ఒక అపవాదం, అది ఎక్సెప్షన్, ఆ సందర్భం వేరు. సో అలాగా ఓ రోజు రాత్రి 12 పడుకోవడం, మొన్నటి పొద్దున 8 లేవడం, మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం, అదంతా సాధకుని యొక్క జీవితం అలా ఉండకూడదు. కాబట్టి సాధకుడు మిత జీవనాన్ని అనుభవిస్తూ అలాగే భోగాల విషయంలో కూడా మితంగా ఉండాలి, పరిమితమైన భోగాల్ని స్వీకరించాలి. ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, అది ఒక భోగము, మంచి రుచి అయిన ఆహారం తింటే భోగంగా ఒక సుఖానుభవం కలుగుతుంది, దానికే భోగము అని పేరు. ఆ భోగం తప్పేం కాదు, రుచి ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మంచిది, కానీ అది మితంగా ఉండాలి, ఆ పరిమితి దాటకూడదు. ఇప్పుడు ఉదాహరణకి లడ్డూ వేశారనుకోండి, పెళ్ళిళ్ళలో కూడా లడ్డూ వేస్తారు, ఓ లడ్డూ తిన్నారనుకోండి, బాగుంది, బస్, దట్ ఈస్ మితం. ఆ లడ్డు బాగుంది తీసుకురండి అని ఇంకో 2 లడ్డూలు వేసుకుని తినేశారనుకోండి, అది మితం కాదు, అది అమితం అయింది. అలాగే ఏదైనా సరే మితంగా ఉండాలి. అటువంటి మిత జీవనంలో ఉండి ఆ సాధన శ్రద్ధగా చేస్తూ శాస్త్రాన్ని శ్రద్ధగా వింటూ ఉండటం, ఆ విన్నదాన్ని అభ్యాసం చేయటం, జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయటం, మళ్ళీ శాస్త్రాన్ని ఇంటి దగ్గర కూడా మననం చేయటం, తర్వాత ప్రతినిత్యము ధ్యానం చేయటం, ఈ విధంగా చేసినట్లయితే ఈ సమస్య అంత తీవ్రమైన సమస్య ఏం కాదు. మనస్సు చంచలము అనే సమస్య అంత భయంకరమైనది, మనం దాటలేనంత గట్టి సమస్య ఏం కాదు, దాని నుంచి మనం దాటగలుగుతాం, ఏమీ సమస్య కాదు. కానీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ జీవితం మిత జీవనం లేకుండగా, మీకు సాధన సరిగ్గా లేకుండగా, కేవలం సంసారులుగానే ఉంటూ సంసారంలో పూర్తిగా బంధంలో ఉంటూ అప్పుడప్పుడు ఊరికే ఉబుసుపోకకో లేకపోతే ఒక సంతోషం, ఫోన్లో ఈవేళ గీత క్లాసుకి వెళ్ళి వచ్చాం, ఏదో ఖాళీగా ఉన్నాం కానీలే అని ఏదో కొంత చేంజ్ ఆఫ్ రొటీన్ అన్నట్టుగా వెళ్ళి కొద్దిసేపు కూర్చుని మళ్ళీ వాపసు వెళ్ళిపోయి అలా చేస్తే అది వర్కౌట్ కాదు. అప్పుడు ఈ సమత్వము అది విన్నది విన్నట్టుగానే ఉంటుంది, మన జీవితం మటుకు కలుషితంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమత్వము అనేది అనుభవానికి తెచ్చుకోవటం అర్జునుడు చెప్పినట్టుగా అంత కఠినమైనదా, లేకపోతే తేలిక అంటే దానికి ఒక సరైన సమాధానం ఏం లేదు. కొంతమంది విషయంలో చాలా కఠినం, కానీ సాధకుడు కనుక యోగ్యమైన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే అంత కఠినం కూడా కాదు వాస్తవం. ఇంకేతనే శ్రీకృష్ణుడు దానికి సమాధానం చాలా బాగా చెప్తాడు ఆయన. సో దానికి ఇంకా అర్జునుడే అంటున్నాడు, తర్వాత శ్లోకం అందాం.